హలో ఆల్ సినిమా అన్వేషి ఛానల్ కి స్వాగతం. వెట్రిమారన్ తీసే సినిమాలు అన్ని నావల్ బేస్డ్ ఆధారంగా ఉంటాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం అయిన విసరణై సినిమా కూడా లాకప్ కథ ఆధారంగా తీశారు. అసురన్ సినిమా కూడా వెక్కయి కథ ఆధారంగా తెరకెక్కించి దేశం మొత్తం సంచలనం సృష్టించాడు. ఇక అంతేకాకుండా రీసెంట్ గా వెట్రిమారన్ షూస్ ఆఫ్ ద డెడ్ పుస్తక కథను హీరో విజయ్ కి వినిపించారట. మరి ఈ పుస్తకంలోని కథ అంశాలను తెలుసుకుందాం. షూస్ ఆఫ్ ద డెడ్ కథలోకి వెళ్లే ముందు మెయిన్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ ని చూద్దాం. ఫార్మర్ గంగిరభద్ర, లంబోదర్ రౌడీకమ్ పొలిటీషియన్, దుర్గాదాస్ వడ్డీ వ్యాపారస్తుడు, నజర్ ప్రభాకర్ ఫేమస్ జర్నలిస్ట్, కేయూర్ కాశీనాథ్ మిత్యాల జిల్లా ఎంపీ, విశ్వనాథ్ కాశీనాథ్ ఎంపీ వాళ్ల ఫాదర్, అలాగే సెంట్రల్ పార్టీకు ఇన్ఛార్జ్ గా ఉంటాడు. కలెక్టర్ మిత్యాల జిల్లా కలెక్టర్. పుస్తక రచయిత కోట నీలిమ గారు ఫార్మర్స్ ఆవేదనను ఈ పుస్తకంలో చాలా బాగా చూపించారు. సౌత్ సెంట్రల్ ఇండియాలో మిత్యాల అనే ఒక జిల్లా గోపూర్ విలేజ్ లో ఒక ఫార్మర్ ఉంటాడు. ఆ ఫార్మర్ కు భార్య అలాగే ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ రైతు పత్తి పంట సాగు చేయాలని అప్పు తీసుకుని వ్యవసాయం చేస్తాడు. పంటలో నష్టం రావడంతో లోన్ కట్టలేను అని ఆత్మహత్య చేసుకుంటాడు. అలాగే ఇక్కడ ఒక సూసైడ్ కమిటీ ఉంటుంది. వీళ్ళ పని ఏంటంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు నిజంగానే పంట నష్టం వల్ల చనిపోయారా లేక మందుకు బానిసై చనిపోయారా అని డిసైడ్ చేసి చనిపోయిన బాధిత కుటుంబంకు 100,000 రూపాయలు సహాయం చేస్తుంటారు. మరి ఈ నియోజకవర్గంలో లంబోదర్ దుర్గాదాస్ అని ఇద్దరు ఉంటారు. లంబోదర్ అక్కడ రాజకీయ పార్టీలో ప్రతినిధిగా ఉంటూ ప్రతి ఒక్కరూ ఓట్ తనకే వెయ్యాలని దౌర్జన్యంగా అక్కడ వాళ్లని బెదిరిస్తూ ఎలక్షన్స్ లో గెలుస్తుంటాడు. మరి దుర్గాదేశ్ అక్కడ రైతులకు బంగారం లేదా భూమి పత్రాలు తాకట్టు పెట్టుకుని పంట రుణాలు ఇస్తుంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరి ఆధిపత్యమే నడుస్తుంటుంది. మరి ఈ సూసైడ్ కమిటీలో మెంబర్స్ ఎవరంటే లంబోదర్, దుర్గాదాస్, జిల్లా కలెక్టర్, ఇద్దరు మహాసర్పంచ్, రైతు సంఘానికి చెందిన నాయకులు, మొత్తం 10 మంది ఉంటారు. వీళ్ల ఓటు ద్వారానే ఆత్మహత్య చేసుకున్న రైతులకు ప్రభుత్వం సహాయంతో 100,000 రూపాయలు అందిస్తుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ లంబోదర్ దుర్గాదేశ్ దౌర్జన్యం వల్ల ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఎవరికీ కంపెన్సేషన్ రాకుండా చేస్తుంటారు. కారణం ఏంటంటే మిత్యాల నియోజకవర్గంలో డెమోక్రటిక్ పార్టీ రూలింగ్ ఉంటుంది. సో ఆత్మహత్య చేసుకున్న వాళ్ల రేటింగ్ పెరిగితే ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది అని సూసైడ్ చేసుకున్న వాళ్లందరినీ నార్మల్ గా చనిపోయారు లేదా తాగుడుకు బానిసై చనిపోయారని చూపిస్తుంటారు. మరి కథలో మెయిన్ హీరో, అతని పేరు గంగిరభద్ర. ఈ గంగిరభద్ర టీచర్ గా సిటీలో పనిచేస్తుంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉంటారు. అన్నయ్య చనిపోయాడని సొంత ఊరికి వచ్చి వదినను, అన్నయ్య పిల్లలను చూసుకుంటుంటాడు. అన్నయ్య ఆత్మహత్య గంగిరభద్రను చాలా కలిచివేస్తుంది. రైతుల కోసం ఫైట్ చేయాలని రైతుల తరపున ప్రతినిధిగా జిల్లా కలెక్టర్ సహాయంతో సూసైడ్ కమిటీలో మెంబర్ గా జాయిన్ అవుతాడు. ఈ గంగిరభద్ర ఇతర కమిటీ మెంబర్స్, బ్యాంకర్స్ ను బెదిరించి వాళ్ల వీక్నెస్ తెలుసుకుని కమిటీలో ఓట్ వేయించి ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఆర్థిక సహాయం అందేలా చేస్తుంటాడు. దీనివల్ల ఈ నియోజకవర్గంలో రైతుల ఆత్మహత్య సంఖ్య పెరగడం ఈ విషయం ఢిల్లీలో ఉన్న ఎంపీ కమిటీకు చేరుతుంది. అలాగే న్యూస్ పేపర్ వాళ్ళు మిత్యాల నియోజకవర్గంలో ఎక్కువ సూసైడ్స్ కేసెస్ ఉన్నాయని న్యూస్ ని పబ్లిష్ చేస్తారు. ఈ ఇష్యూ కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్లడంతో ఆ జిల్లా ఎంపీ కేయూర్ కాశీనాథ్ కు ఈ విషయం సమస్యగా మారుతుంది. కేయూర్ కాశీనాథ్ వాళ్ల నాన్న పేరు విశ్వనాథ్ కాశీనాథ్, పార్టీకు అక్కడ నియోజకవర్గానికి హెడ్ గా ఉంటాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఫేమస్ జర్నలిస్ట్ నజర్ ప్రభాకర్ వైదేహి సహాయంతో గోపూర్ అనే గ్రామంలో రైతు ఆత్మహత్య కేసులు ఎక్కువ ఉన్నాయని పేపర్ లో పబ్లిష్ చేస్తాడు. ఇలా రాయడంతో ఈ విషయం తెలిసిన మిత్యాల ఎంపీ ఫాదర్ తన కొడుకుని మందలిస్తాడు. ఈ ఇష్యూని వెంటనే రిజాల్వ్ చేయాలని హెచ్చరిస్తాడు. ఇక ఈ కథ మొత్తం కేయూర్ కాశీనాథ్, అలాగే గంగిరభద్ర చుట్టూ తిరుగుతుంది. కేయూర్ కాశీనాథ్ కూడా వ్యక్తిగతంగా చాలా మంచివాడు. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తుంటాడు. మరి ఈ విషయాన్ని టేకప్ చేసిన ఎంపీ నియోజకవర్గం ప్రతినిధి అయిన లంబోదర్ తో చర్చిస్తాడు. ఈ విషయాన్ని వెంటనే పరిష్కరించమని చెప్తాడు. లంబోదర్ ఇద్దరు రౌడీలను గోపూర్ గ్రామానికి పంపి గంగిరభద్రను బెదిరిస్తారు. వీటిని కేర్ చేయని గంగిరభద్ర మళ్లీ సూసైడ్ కమిటీలో ఆత్మహత్య చేసుకున్న వాళ్లకే ఓట్ వేయిస్తూ వాళ్లకు ప్రభుత్వం నుండి సహాయం అందేలా చేస్తుంటాడు. ఈ విషయాన్ని గమనించి గంగిరభద్రకు ఫోన్ చేసి నేను లంబోదర్ చంపాలని ప్లాన్ చేస్తున్నాడని జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. అందుకు బదులుగా గంగిరభద్ర జర్నలిస్ట్ తో నాకెందుకు సహాయం చేస్తున్నావని అడిగితే ఆ విషయం నీకు అనవసరమని, నిన్ను నువ్వు కాపాడుకోమని చెప్తాడు. రైతుల ఆత్మహత్య సమస్య దేశంలో సంచలనం అవుతుంది. ఇక ఎలక్షన్స్ కూడా సమయం 6 నెలలు మాత్రమే ఉంటుంది. మరి విశ్వనాథ్ కాశీనాథ్ తన కొడుకు ఎంపీ అయిన కేయూర్ కాశీనాథ్ ను గోపూర్ గ్రామంలోని సమస్యలు
ఏమో తెలుసుకోమని అక్కడికి వెళ్లి ఇష్యూని ఆపమని చెప్తాడు. ఇంతలో ఎలక్షన్స్ కు గడువు 6 నెలలు ఉండడంతో కేయూర్ కాశీనాథ్ కూడా నియోజకవర్గం మొత్తం తిరిగి చివరకు గోపుర్ గ్రామానికి ఒక రాత్రి పూట చేరుకుంటాడు. చేరుకున్న వెంటనే లంబోదర్ తో గంగిరభద్రను కలవాలి అని చెప్తాడు. అప్పుడు లంబోదర్ రేపు కలుద్దామని చెప్తే అందుకు నో చెప్పి వెంటనే గంగిరభద్రను కలవడానికి ఇంటికి వెళ్తాడు. కానీ ఆ సమయంలో గంగిరభద్ర ఇంట్లో ఉండడు. అయినా కూడా వాళ్ల మనుషుల్ని పంపి గంగిరభద్రను పిలుచుకురమ్మని చెప్తాడు. అప్పుడు గంగిరభద్ర ఎంపీను కలవడానికి వస్తాడు. ఆశ్చర్యం ఏంటంటే లంబోదర్ గంగిరభద్రను బెదిరించినట్టు ఎంపీకు తెలియదు. గంగిరభద్ర ఎంపీను పెద్దగా పట్టించుకోడు, సరిగ్గా మాట్లాడడు కూడా. ఎంపీ కేయూర్ గంగిరభద్రను చూస్తూ నువ్వెలా డిసైడ్ చేస్తున్నావు, పంట నష్టం వల్లే అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇప్పుడే బాధిత కుటుంబాల దగ్గరకు వెళ్లి అడుగుదామని గంగిరభద్రను బాధిత కుటుంబాల దగ్గరకు తీసుకెళ్తాడు. అక్కడ 5 కుటుంబాలతో కలిశాక వాళ్ల సమస్యలు తెలుసుకుంటారు. వీళ్ల మధ్య జరిగే సంభాషణ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మీరు కూడా బుక్ లో చదవచ్చు. ఒకరి బాధితుడు అయితే బలవంతంగా మందు తాగించి చంపేశారని పోస్ట్ మార్టం రిజల్ట్ ఉంటుంది. బాధితుడి భార్యను సమస్య అడగ్గా తన భర్త మందు తాగడని, పంట నష్టం రావడంతో ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం చాలక అలా చేసి ఉంటాడని చెప్తుంది. విషయం ఏంటంటే ఈ లంబోదర్ గాడు లోన్ తీసుకున్న రైతులకు పంట నష్టం వచ్చినప్పుడు డబ్బు కట్టకపోతే వాళ్లను ఒత్తిడి చేసి ఆ ల్యాండ్ పత్రాలను తన పేరు మీద రాయించుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ ఈ సమస్యను పరిష్కరించాలని, ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న కేసులన్నీ రీఅసెస్ చేయాలని, అందులో ఎన్ని జెన్యున్ కేసెస్ ఉన్నాయో తేల్చమని చెప్తాడు. ఈ ఇన్వెస్టిగేషన్ లో సెల్ఫ్ సూసైడ్ కేసెస్ నంబర్ 16 నంబర్ కు తగ్గుతాయి. ఇక గంగిరభద్ర ఇంట్లో వాళ్ళ అన్నయ్య కొడుకుకి జ్వరం అలాగే టీబీతో బాధపడుతుంటాడు. సిటీలో టీచర్ జాబ్ వదిలేసి తన సొంత ఊరికొచ్చి వీళ్లను చూసుకోవడానికి ఇక్కడే ఉండిపోవడంతో ఆర్థికంగా బలంగా ఉండడు, తనకు కూడా పంటలో అంత లాభాలు రావు. అలాగే అక్కడ ఉన్న రౌడీలకు ఎగనెస్ట్ గా ఉండడంతో ఇతనికి ఎక్కడ అప్పు పుట్టదు. తన అన్న కొడుకుకి టీబీ నయం చేయమని హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్ హెల్ప్ అడగ్గా డాక్టర్ డబ్బు కట్టమని చెప్తాడు. సో ఇక వేరే గత్యంతరం లేక డబ్బుల కోసం దుర్గాదేశ్ దగ్గరికి వెళ్తాడు. దుర్గాదేశ్ ఎవరంటే మనం మొదట్లో చెప్పినట్టు రైతులకు బంగారం లేదా భూమి పత్రాలు తాకట్టు పెట్టుకుని వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. గంగిరభద్ర దుర్గాదేశ్ ను అప్పు అడగగానే ఒక షరతుతో ఇస్తా అని చెప్తాడు. ముందుగా అందరి ముందు నాకు క్షమాపణ చెప్పాలని కండిషన్ పెడతాడు. వెంటనే గంగిరభద్ర క్షణం ఆలోచించకుండా అందరి ముందు నీల్డౌన్ చేస్తూ క్షమాపణ చెప్తాడు. అంతేకాకుండా దుర్గాదేశ్ తన అన్న భార్యను కూడా అవమానిస్తాడు. దీనికి కోపంతో గంగిరభద్ర దుర్గాదేశ్ ను చేయి చేసుకుంటాడు. ఈ సీన్ చూసిన బాడీగార్డ్స్ గంగిరభద్రను బాగా కొడతారు. ఈ విషయం తెలిసిన కలెక్టర్ అలా ఎలా క్షమాపణ చెప్తావని, ఆత్మాభిమానం లేదా నీకు అని అంటాడు. ఇదే సమయంలో సూసైడ్ కమిటీలో రీఅసెస్ చేసిన ప్రభుత్వం జెన్యున్ కేసెస్ లిస్ట్ ని ఫైనలైజ్ చేస్తారు. ఈ విషయం విన్న ఆ ఊరి గ్రామస్తులు గంగిరభద్ర ఇంటికి వెళ్లి తనని అభినందిస్తారు. కానీ తన అన్న కొడుకు ఇంకా టీబీతో బాధపడుతూనే ఉంటాడు. జర్నలిస్ట్ నజర్ ప్రభాకర్ అలాగే ఎంపీ డబ్బులు ఇస్తా అంటే ఈగో వల్ల వాళ్ల సహాయం తీసుకోడు. దుర్గాదేశ్ కొడుకు గంగిరభద్ర అన్న కొడుకుని కాపాడాలని సహాయం చేయడానికి హాస్పిటల్ కు వెళ్తే అక్కడ కూడా తిరస్కరిస్తాడు. ఆలస్యం చేయడంతో వాళ్ల అన్న కొడుకు కూడా చనిపోతాడు. ఈ సంఘటనతో గంగిరభద్ర డిప్రెషన్ లోకి వెళ్తాడు. నేను ఎందుకు సిటీ వదిలి ఈ రైతుల కోసం పోరాటం చేయాలి, ఇలా పోరాటం చేయటం వల్లనే మా అన్న కొడుకుని ఈరోజు పోగొట్టుకున్నాను. ఈ సంఘటన గంగిరభద్ర కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సంగతి తెలిసిన జర్నలిస్ట్ ఏమీ చేయలేకపోయానని తన వృత్తికి రిజైన్ చేయాలి అని అనుకుంటాడు. ఈ సంఘటనపై ఆర్టికల్స్ రాయడం మొదలు పెడతాడు. అలాగే ఎంపీ కేయూర్ కాశీనాథ్ గంగిరభద్ర చనిపోవడంతో తనని కాపాడలేకపోయా అని ఎంపీ క్యాడర్ కు రాజీనామా చేస్తాడు. అలాగే రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటాడు. మరి ఈ కథను సినిమాలో ఎలా చూపిస్తారో వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ ఎండింగ్ స్టోరీ కొంచెం వీక్ అనిపిస్తుంది, కానీ ఒక లైన్ నన్ను చాలా ఏడ్పించేసింది. జిల్లా కలెక్టర్ గంగిరభద్రతో, వాళ్ళు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా బాధించినా వాళ్ళని ఎందుకు క్షమించావు, నువ్వు ఒక ఫూల్వి అని అంటాడు. అప్పుడు గంగిరభద్ర నేను ఫూల్ని కాదు ఫార్మర్ని అని చెప్తాడు. ఈ లైన్స్ చదివినప్పుడు చిన్నప్పటి నుండి రైతు కుటుంబంలో పెరిగిన వాణ్ణి, రైతు కష్టాలు చూసిన వాణ్ణి, ఈ స్టోరీ లైన్స్ నా మనసును చలింపజేశాయి. ఈ బుక్ లో కొన్ని కొన్ని కన్వర్సేషన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు సొసైటీలో రైతు ఎక్కడ కనపడినా రైతుకు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇవ్వండి. జై జవాన్ జై కిసాన్. మీకు మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.